ఎస్ హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖాస్తులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరూ తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన గుంజా శ్రీనివాస్ ఉన్నారు. ఒక బీసీ నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయన కూడా తన దరఖాస్తుని ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని చెప్పి గాంధీ భవన్కు చేరుకున్నారు. ఒకసారి గుంజా శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుంజా శ్రీనివాస్ గారు, చాలా సంతోషం కనిపిస్తుంది మీరు ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇవ్వటము. మీ అభిమానులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలామంది బీసీ బిడ్డలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు అనిపించింది ఈరోజు ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇవ్వాలని? కాంగ్రెస్ పార్టీలో గత 35 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నా. అది కుత్బుల్లాపూరు ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగరవేయాలని చెప్పేసి సంకల్పంతో నా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు నిలబడాలని చెప్పి అనేక మీటింగులు పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవకాశం ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో. అదే కాకుండా నాకంటే సీనియర్ నాయకులు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి నేను ఈరోజు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తీసుకుంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. అక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేక్కి మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎట్లా కేపీ వివేక్ని ఎదుర్కొనే శక్తి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల్లో ఉందా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఎవరినైనా ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ నాయకులకు ఉంది. మాకు రేవంత్ రెడ్డి గారు, మన పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, బీసీబీ ముద్దుబిడ్డ, వీరందరి అండదండలతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా కుత్బుల్లాపూర్లో పాతి తీర్తాం. గెలిచి మళ్ళీ గాంధీ భవన్కి వస్తాం. అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం. అవకాశం ఇవ్వకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికిచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండాని అక్కడ పాతడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కొలన్ హనుమంత్ రెడ్డి కూడా వచ్చి తన దరఖాస్తు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అంటే నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అనేది ఒక ప్రచారం జరుగుతుంది. నాయకులంతా కలిసి పనిచేసే పరిస్థితులు ఉంటాయా టికెట్ ఎవరికి వచ్చినా? ఖచ్చితంగా కలిసి పనిచేసే అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకంటే కొలన్ హనుమంత్ రెడ్డి గారు కానీ, భూపత్ రెడ్డి గారు కానీ, జ్యోత్స్నా శివారెడ్డి గారు కానీ, పున్నారెడ్డి గారు కానీ అంతా రెడ్డిలే అక్కడ మేము పోటీలో ఉన్నామని చెప్పి అనిపించుకుంటున్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళంతా కూడా యూనిట్గా ఉంటారు. ఒక బీసీ బిడ్డకి నాకు అవకాశం ఇస్తే వాళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం కల్పిస్తే అదే నేను మన ఐఎన్టీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా కనీసం ఐఎన్టీసీ కోటాలైనా మనం నిలబడాలని చెప్పి మా కమిటీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ మేము అందరినీ ఒకే తాటి పైన తీసుకొచ్చి సీనియర్గా ఉన్నా గనక నేను అసెంబ్లీలో ఇంతవరకు మా కమ్యూనిటీ అడుగుపెట్టలే, నాకు అవకాశం ఇస్తే మీరందరూ బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని నేను అడుగుతా. అందరినీ కూడా ఒక ఏకదాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలుపుకు పునాదులు వేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నామినేషన్ వేశారు, ఎలక్షన్లకు వెళ్ళారు. సరే, అప్పుడు పరిస్థితులు వేరు, మీకు కొంత అవగాహన ఉంది ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా తోడవబోతూ ఉందా మీకు? ఖచ్చితంగా తోడవుతుంది. మా అన్న కిరణ్ గారు, ఈయన అనుభవం చాలా పెద్దది అన్ని విధాలుగా. ఎవరినైతే ఈయన ఒక ఉద్దేశం ఏంటంటే, కిరణ్ గారి ఉద్దేశం అసెంబ్లీలో అడుగుపెట్టని జాతి ఏదైతే ఉందో ఆ జాతిని మనం అసెంబ్లీకి పంపించాలని చెప్పి అనేక స్టేజీల మీద చెప్పడం జరిగింది. ఈనాడు అన్ని పక్కకు పెట్టి పార్టీలు గిటీలు అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మన పిసిసి జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్ గారికి, మన మా జనరల్ సెక్రటరీ ఐలయ్య గారు, అదేవిధంగా అమర్ బాబు గారు, మా అన్న కిరణ్ అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా ఆ పార్టీ గెలుపుకి
నా వంతు కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే తెలంగాణ సమాజంలో 55% పైగా బీసీలు ఉన్నారు. నిన్న కేసీఆర్ ప్రకటించిన 115 సీట్లలో చాలా తక్కువ బీసీల కేటాయించినట్టు మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కూడా రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది అని చెప్పి. అదేం లేదు, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తది. కేసీఆర్ అనేది ఎక్స్పైరీ, ఇక దాన్ని ఇచ్చిపెట్టాల్సిందే. బీఆర్ఎస్ విఆర్ఎస్ తీసుకోవడమే. బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభంజనం ముందల ఏ పార్టీ నిలబడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీకి జనాలు ఉన్నారు. జనాలలో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. ఎందుకంటే సోనియా గాంధీ చేసినటువంటి మేలుని మర్చిపోయే పరిస్థితి తెలంగాణ ప్రజలు ఉండరు. ఈసారి ఖచ్చితంగా జోడో యాత్రతోని, రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్రతోని ప్రజల్లో ఉత్సాహం వచ్చింది. యువకులందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే టికెట్లు కేటాయించినట్టయితే 119 నియోజకవర్గాలలో 80 నుంచి 90 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బీఆర్ఎస్ అనేది అవుట్ అండ్ డెట్. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది మర్చిపోవాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే ఇదే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీ మిత్రుడు కూన శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్లా బీజేపీని కుత్బుల్లాపూర్ ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందా? ఎట్లా బైసాబ్, ఆయన పెద్ద, ఆయన మా గురువుగారే. శ్రీశైలం గౌడ్ అంటే చాలా మంచి వ్యక్తి. కానీ అక్కడ ఏం జరిగింది, ఆయన బీజేపీకి పోయాడు. బీజేపీ పార్టీలో ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అదేవిధంగా మన మైనార్టీస్ వేస్తారా? అక్కడ 13% 14% మైనార్టీస్ ఉన్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ వేయడం జరుగుతుంది? అవి జరిగే పనులు కావు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం జరిగి తీరుతుంది. నేను కూన శ్రీశైలం గౌడ్ని విమర్శించే ప్రసక్తే లేదు. ఆయన వ్యక్తిగతంగా మంచోడు అన్ని విధాలుగా. ఆయన ఇప్పుడు వివేక్ను కూడా వ్యక్తిగతంగా విమర్శించాను. ఎందుకంటే ఆయన మా కాంగ్రెస్ పార్టీ బ్లడ్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయన పునాది, అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచే ఎదిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన కూడా గొప్పవాడే. ఏది ఏమైనా బీసీలకి అవకాశం వస్తే వెనుకబడిన తరగతులలో కాబట్టి, బీసీలల్లో అసెంబ్లీలో అడుగుపెట్టిన కులం కాబట్టి నన్ను అందరూ ఆశీర్వదిస్తారు, నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారనేది నమ్మకం నాకుంది. చివరిగా ఒడ్డెర సమాజానికి సంబంధించి, ఒడ్డెర్లు ఎప్పుడు ఓట్లు వేయటంతోనే మిగిలిపోతూ ఉన్నారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఒక ఒడ్డెర బిడ్డగా గతంలో కూడా మీరు ఎన్నో పోరాటాలు చేశారు ఒడ్డెర్లకు సంబంధించి. ఎస్సీ జాబితాలో ఎస్టీ జాబితాలో ఒడ్డెర్లు చేర్చాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. చివరిగా ఏం చెప్తారు ఒడ్డెర్లకు సంబంధించి? ఒడ్డెర్లకు సంబంధించి అయితే ఏది ఏమైనా పోరాటాలు చేస్తున్నాం. అందరం ఈనాడు యూనిటీగా ఉన్నాం. ఎవరికైనా సరే అవకాశం వస్తే అందరం షేర్ చేసుకొని ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టి మనవాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి అందరూ ఒక ఏకతాటి పైన ఉన్నారు. సరే, 4-5 అప్లై చేస్తాం మేము. ఒడ్డెర జాతిలో పుట్టిన వాళ్ళం. ఎవరికి వచ్చినా ఒక యూనిటీ అనేది జాతి పరంగా ఉంటుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అంటే గుంజా శ్రీనివాస్ గారు, కొన్నేళ్లుగా మేము కూడా చూస్తూ ఉన్నాం ఒడ్డెర సమాజానికి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క జనాలతో మమేకమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఏం చెప్తారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మీరు ఇందాక గుంజా శ్రీనాన్ అని అడిగారు, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో రెడ్ల పార్టీ కదా అనే ముద్ర అది. సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి రెడ్ల ఆధిపత్యంతోనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా నడిచింది. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూడవలసింది, కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారి పేరుతో ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ప్రతి పల్లెల్లో ప్రతి పేదవాడు కూడా తన కుటుంబంలో ఒక పెద్ద తల్లి లెక్క ఆమెని ఆదరించి, ఆమె మా కుటుంబ పెద్ద అనేంత ఆప్యాయతని ప్రతి హృదయాలలో చూరగొన్న పరిస్థితి. కారణం, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేస్తుందనేది ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈరోజు వారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు వారు ఉన్నత స్థానంలో వారికి అక్కర్లేనటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన చేసినటువంటి జోడో యాత్రలో అనేక మంది పేదల పరిస్థితులను తెలుసుకుండు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రధానంగా ఒక వివక్షత, తర్వాత ఒక శ్రమజీవులు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నారంటే ప్రధానమైనటువంటి బీసీలలో కూడా అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వర్గాలు, అత్యధిక జనాభా కలిగి కూడా చట్టసభలలో ప్రాధాన్యత లేనటువంటి జాతి ఏదన్నా ఉందంటే నా ఒడ్డెర సమాజం. వాళ్ళు శ్రమ చేయడం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వారికి ఇంకా వేరే పార్టీ అంటే కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే శ్రమల
శ్రమజీవులు వారు కాంగ్రెస్ పార్టీలో ఆ ఇందిరమ్మ పాలననే ఒక ఆదరణతోని ఆ యొక్క పార్టీకి అంకితమైనటువంటి జాతి నేటికి వారికి చట్టసభలల్లో ఎవరు ఎవరి ఆధిపత్యం నడిసినా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఈ పరిస్థితులల్లో ఎక్కడనో మారుమూల పల్లె నుంచి ఈ రోజు అనేక ఉద్యమాలు ఆ జాతి పక్షానే కానివండి కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన కానివండి పూర్తి అండదండలు ఉంటూ లక్షలాది మంది ఒడ్డిర సమాజాన్ని ఐక్యం చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు మనం గుంజ శ్రీనివాసన్నని చూస్తా ఉన్నాం. అది మీకు కూడా తెలుసు. కానీ అలాంటి వ్యక్తి ఈ రోజు కనీసం అప్లికేషన్ కాదు కదా ఎమ్మెల్యే అని ఆ ఊహకు కూడా రానటువంటి జాతిలోనే ఒక ఆనిమత్యం లెక్క ఈ రోజు ఆ జాతికి ఉద్భవించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏదో నేను ఒడ్డిర సమాజం మాకు రాలేదని ఆయన రాలేదు. కాంగ్రెస్ పార్టీకి తన సేవలు చాలా ఉన్నాయి. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇకపోతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దోపిడీకి గురైన వర్గాల పక్షాన మాట్లాడే గొంతు ఏదైనా ఉందంటే అది మీరు గుంజ శ్రీనివాస్ గారిగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన కార్మికులకి తన జాతికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. భవిష్యత్తులో కూడా తనకి తన జాతిని చట్టసభలలో చూపిస్తే పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డిర సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో రెడ్ల ఆధిపత్యం నడుస్తుందన్న పరిస్థితులలో కూడా ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క రాష్ట్రానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పిసిసి ప్రెసిడెంట్ కూడా బీసీలకు మేము ప్రాధాన్యత కల్పిస్తాం, బీసీలకి మేము అత్యధిక సీట్లు ఇస్తామని చెప్తున్న ఈ తరుణంలో గుంజ శ్రీనివాస్ గారు ఏదైతే బీసీలలో కూడా ఈనాడు ఉన్నటువంటి ముందు వరుసలు చెప్పుకునే కొన్ని కులాలు ఉన్నాయి, కానీ చట్టసభలలో ప్రాతినిధ్యం లేని కులం ఒడ్డిర సమాజం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటనలో భాగంగా కుతుబుల్లాపూర్ నుంచి గుంజ శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, వారికి కనుక టికెట్ ఇస్తే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు మొత్తం ఆయనను గెలిపించుకొని మీ పార్టీ పక్షాన మేము అసెంబ్లీకి పంపుతాం, మీరు కనుక ఒడ్డేర్లకు న్యాయం చేస్తే నిజంగా అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళుగా మేము భావిస్తాం, కనుక బీసీలకి ఖచ్చితంగా సమాన వాటా ఇవ్వాల్సిందే. ఏడున్నటువంటి నియంతృత్వ పాలన కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఆయన ప్రకటించినటువంటి సీట్లలో బీసీలకు మోసం చేసిన విషయం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే గుంజ శ్రీనివాస్ గారు ఈరోజు తన దరఖాస్తుని ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మా ఐఎన్టీసీ రాష్ట్ర కమిటీ కూర్చొని మాట్లాడుకొని కార్మిక వర్గంగా కార్మిక హక్కుల కోసం పోరాడడానికి ఒక ప్రతినిధి కావాలని, బడుగు బలహీన వర్గాల అభ్యర్థి సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్న గుంజ శ్రీనివాసు ఒడ్డెర కులానికి చెందినవాడు, ఒడ్డెర జాతి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, అనేకమైన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ కార్మిక వర్గానికి సేవ చేస్తున్న వ్యక్తి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అడుగుతూ ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతం, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న ప్రాంతం. అందుకనే ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాధాన్యత ఉన్నది కనుక గుంజ శ్రీనివాస్కు బీసీ సామాజిక వర్గం, ఒడ్డ సామాజిక వర్గం ఇప్పటి వరకు శాసనసభలో అడుగుపెట్టని వర్గం వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ఒక్క సీటు మాకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక వర్గాలను ఏకం చేసి కాంగ్రెస్ మద్దతుగా ఐఎన్టీసి నిలబడి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మేము కార్మిక వర్గం అంతా, బడుగు బలైన వర్గం అంతా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బూదాల అమరబాబు, నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రెసిడెంట్. ఈరోజు మరి బలహీన వర్గాల ఆశయజ్యోతి గుంజ శ్రీనాన్న గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి టికెట్టు మరి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా ఒడ్డర సంఘానికి కమ్యూనిటీకి సంబంధించి
ఎందుకంటే ఒడ్రస్ అక్కడ ఉన్నటువంటి ఒడ్ర కులానికి సంబంధించిన వ్యక్తులు మరి అక్కడ ఉన్నటువంటి పార్శ్వమ వాడలో అనేక ఎక్కువ శాతం ఉన్నటువంటి ఆ వాడలో కనుక కుదుబుల్లాపూర్ 65 స్లమ్లు 65 స్లమ్స్ ఉన్నటువంటి ఆ కుదుబుల్లాపూర్లో మరి ఇటువంటి బీసీ నాయకుడికి మరి టికెట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేము ఐఎన్టీసీ నుంచి కూడా మరి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మరి గుంజాసీన్ అన్నకి టికెట్ ఇవ్వాలి మరి ఎందుకంటే బలహీన వర్గాలకి ఇప్పుడు వరకు రాజకీయంగా మరి అడుగు పెట్టనటువంటి మరి ఒడ్డిర కులానికి ఖచ్చితంగా ఈసారి మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి సీనన్న గారికి ఈ అవకాశం కల్పించి మరి ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మరి మేము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా టికెట్ వస్తే 100% సీనన్నను గెలిపిస్తామని చెప్పి మరి తెలియజేస్తూ మరి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. గాంధీ భవన్ దగ్గర కుద్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ గుంజా శ్రీనివాస్ దరఖాస్తు ఇచ్చారు. గుంజా శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఏదైతే వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నప్పటికీ వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయంగా ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేని పరిస్థితులు ఉన్నాయి, తనకి ఒక అవకాశం ఇస్తే తానేంటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి గుంజా శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. గాంధీ భవన్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఆయన అనుచరులతో కలిసి ఒక దరఖాస్తును అయితే ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టి వడ్డెర్ల పక్షాన కొట్లాడతానని చెప్పి గుంజా శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, గాంధీ భవన్ నుంచి.